మున్సిపల్ ఉద్యోగుల ముసుగులో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారని తెలిపారు. ఒంటరిగా ఉండే మహిళలను లక్ష్యంగా చేసుకుని మున్సిపల్ సిబ్బందిమని వారి ఇళ్లలోకి వెళ్లి దొంగతనాలకు పాల్పడేవారని అన్నారు. నిందితులను పోలీసులు తమిళనాడు వాసులుగా గుర్తించారు. వారిపై ఇతర రాష్ట్రాల్లోనూ కేసులున్నాయని పేర్కొన్నారు. ముగ్గురు దొంగలను అరెస్టు చేసి 15,50,000 విలువ గల 320 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు 2 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యూసీ పోలీస్ ద్వారా ఒక ఇంటర్స్టేట్ గ్యాంగ్కి 3 మెంబర్స్కి పట్టుకోవడం జరిగింది. సో ఒక ఇంటర్స్టేట్ గ్యాంగ్ లాగా పనిచేసి అన్ని వేరే వేరే స్టేట్స్లో సిటీస్లో పోయి ఒక ఫేక్ ఐడెంటిటీ అక్వైర్ చేసి ఇది క్రైమ్ చేస్తున్నారు. ఇంతకుముందు ఇన్ ద మంత్ ఆఫ్ జులై కేయూసీ లిమిట్స్లో వచ్చి ఫేక్ ఐడెంటిటీ కార్డ్స్ పెట్టి వాళ్ళు మున్సిపల్ వర్కర్స్ లాగా అటెండ్ చేశారు. అది సెప్టిక్ ట్యాంక్కి చెక్కింగ్ కోసం మరియు ఇది వాటర్ ట్యాప్స్కి చెక్కింగ్ కోసం వేరే వేరే రూమ్స్ నుంచి ఇది గోల్డ్ ఆర్నమెంట్స్ క్యాష్ నుంచి థెఫ్ట్ చేస్తున్నారు. అండ్ దే ఆర్ యూజింగ్ ద వెహికల్స్ కూడా, నెంబర్ ప్లేట్స్ అన్నీ ఫేక్ ఉన్నాయి, ఐడి కార్డ్స్ మొత్తం ఫేక్ ఉన్నాయి. సో ఈ 3 మెంబర్స్కి అరెస్ట్ చేసి ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తాము.